మన పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు బల్లలు పడ్డ చాడదాగి బుద్ధింగల పడ్డ బోధిని ఎలుకల కొరకేటువంటి హాస్టల్లో ఉండి అస్వస్థత గురైతే వాళ్ళ గురించి పట్టించుకునే టైం లేదానికి వాళ్ళ గురించి పట్టించుకోడు దేని గురించి పట్టించుకుంటాడు ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రగతి భవన్ లో కూర్చొని ఈ ఇతల దాంతగాడు ఏం మాట్లాడుతుంటా వాళ్ళు ఫోన్ వినాలే వీడేం చేస్తాడు వాళ్ళ ఫోన్ వినాలే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్ల మీద కూడా ట్యాప్ పెట్టుతాడు గంత నీచాని కూడా కడతాడు తప్పైతే అడగమని చెప్పండి ఇలా నలుగురు ఎమ్మెల్యేలు గట్లే బయటపడేది నలుగురు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారట ముచ్చట పెట్టుకుంటే ఆ ఫోన్ లైన్ ట్యాప్ లో కూడా తెలిసిందట అంటే వాళ్ళు బయట పెడుతున్నారు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మంత్రులకు మంత్రుల మీద నమ్మకం లేదు ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు సొంత నాయకుల మీద నమ్మకం లేదు అధికారుల మీద నమ్మకం లేదు అన్ని సెల్ ఫోన్ ఉంటేనే ఉంటాడు గట్టింటారు ఎవడన్నా ప్రైవేట్ అంటే ప్రైవసీ వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్న వ్యక్తి కేసీఆర్ కాదా ఆలోచన చేయమని చెప్పబోతున్నాను ఇవాళ ఇవి చెప్పడం పొదకూడదు నిన్ననే ఒక నిన్న మొన్న ఒక మంత్రి గారు ఏమన్నాడంటే ఈ మధ్య మీకు ఊళ్ళలోకి వచ్చి ఏం చెప్తాను చూసిందా మీరు గనక పుసుకున్న బీజేపీ కళ్ళు కప్పుకున్నాం అనుకో నీ పెన్షన్ అయిపోతా అంటాడు నీ కళ్యాణలక్ష్మిరా అంటాడు దళిత బంధురా అంటాడు దళిత బంధురా అంటాడు ఇలా ఆ మాట మంత్రి గారు మాట్లాడాడు మొన్న మూడు రోజుల క్రితమో నాలుగు రోజుల క్రితమో అవునా స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి గారు మాట్లాడిన మాట ఈ మాట మాట్లాడితే ఎన్నికల కమిషన్ ఏం చేసి చూసారు ఇవాళ ఎన్నికల కమిషన్ ఒక బాధ్యత కలిగిన మంత్రి ఇట్లా మాట్లాడకూడదు తప్పిది అని చెప్పి 48 గంటల పాటు ఆ మంత్రి గారిని ఎలక్షన్ ప్రచారం చేయకుండా సస్పెండ్ చేసింది ఇంతకంటే ఎక్కువ అమ్మా.